Hi friends, welcome to Atta Kodala Vantillu. Ippudu manam rasam powder chesukunnam kada, dantho tomato rasam chesukundam. Chala baaguntundi. Kalai pettukoni oka 2 spoonlu oil vesukondi. Half spoon aavalu, half spoon jeelakarra, పచ్చిమిర్చి ఒక రెండు ముక్కలు కోసుకోండి, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి ఒక రెండు, ఒక 8 వెల్లుల్లి, ఒక 6 మిరియాలు చెదగొట్టాను, కొంచెం కచ్చపచ్చగా కొట్టండి, ఎక్కువ పొట్టియక్కర్లేదు, మెత్తగా ఉండక్కర్లేదు. Tomato rasam chaala baaguntundi. Manam chesina rasam podesukom kada, inka taste vastundi. Ellipallu vegu kada, popu vegindi. Ippudu tomato mukkalu, ivi 3 tomatalu mukkalu kosukondi. ఒక లీటర్ వాటర్ కి 3 టమాటాలు సరిపోతాయి. ఇది కొంచెం మోట పెట్టి మగ్గిద్దాం. టమాట మగ్గింది లేదో చూద్దాము. టమాటా మగ్గింది. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక పావ్ స్పూన్ కారం వేయండి. ఈ టేస్ట్ బాగుంటుంది. ఒక టేబుల్ స్పూన్ అంత చింతపండు రసం వేయండి. ఎక్కువ అక్కర్లేదు, చిన్నదే. ఒక బాటిల్ ఆ తీసుకొని టేబుల్ స్పూన్ అంత వాటర్తో చింతపండు రసం వేయండి. ఇప్పుడు 1 లీటర్ వాటర్ పోసుకుందాం. టేస్ట్ కి తగినంత సాల్ట్ వేసుకుందాం. చూసుకొని వేసుకోండి. మూత పెట్టి 10 నిమిషాలు మరిగించుదాం. మనం చేసి ఉంచుకున్న రసం పౌడర్ చూశారు కదా, ఇలా బాటిల్లో వేసుకుంటే బాగుంటుంది. మూత పెట్టి ఉంచుకోవాలి. రసం మరిగిందా లేదా చూద్దాం. మరిగింది. ఇప్పుడు ఒక పావ్ స్పూన్ షుగర్ వేయండి. టమాటా రసానికి షుగర్ చాలా టేస్ట్ ఇస్తుంది. రసం పౌడర్ 2 స్పూన్లు వేయండి, సరిపోతుంది. ఇది మూత పెట్టేసుకున్నాం. బాటిల్ ఎప్పుడు క్లోజ్ చేసి ఉంచితే మనకి స్మెల్ అవి బాగుంటుంది. ఇది ఒక 2 మినిట్స్ మరిగిస్తే మనకి రసం రెడీ అవుద్ది. రెండు నిమిషాలు అయింది కదా, రసం మరిగింది లేదు చూద్దాం. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది, అరోమా చాలా బాగుంది.
రసము టమాటా రసం రెడీ అయింది. పొయ్యి ఆఫ్ చేసుకుందాం, డిష్ అవుట్ చేసుకుందాం. టమాటా రసం రెడీ అయింది. రోజు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది. అన్నీ వేసాం కదా, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇది ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.